ఈ రోడ్ పక్కనే ఆ లోపల ఈ రోడ్ ఏమో షాప్స్ ఫేసింగ్ ద సీ స్టేజ్ స్టేజ్ ఫేసింగ్ ద సీ మొన్న జరిగినటువంటి కార్తీక మాసంలో జరిగినటువంటి ఆ నెల రోజులు మరి బాపట్ల సూర్యలంక తీరం ప్రాంతంలో వచ్చినటువంటి యాత్రికులు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. గతంలో అన్నట్టు లేని విధంగా మరి ప్రాంతం చాలా శుభ్రంగా ఉండటం, వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం లేకుండా అయ్యిందని అటు మంచి అప్రిసియేషన్ వచ్చింది. మరి చాలా కష్టపడి 15-20 రోజుల టైంలోనే ఇంత పెద్ద ఎత్తున తయారు చేసి మరి ఆ 1 మంత్ మన యాక్టివిటీస్కి కార్తీక మాసాన్ని సక్సెస్ఫుల్గా జరిపిన దానికి ముందుగా జిల్లా కలెక్టరేట్కి అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మళ్ళీ మరొక ఛాలెంజ్ తీసుకొని ఈ టూరిజంని డెవలప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి బీచ్ ఫెస్టివల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధికారులందరినీ కూడా సమన్వయపరుస్తూ ఈరోజు మళ్ళా మరొకసారి బాపట్ల సూర్యలంక ప్రాంతాన్ని మరొక ఒక మంచి ఈవెంట్ తీసుకొచ్చి మరింత పాపులర్ అయ్యేటట్టుగా ఈ సూర్యలంక ప్రాంతం రాబోయే రోజుల్లో టూరిజం మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రాంతం చేయడానికి మరొక కృషి చేయబోతున్నాం. దాదాపు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పారు. మరి దీంతో కొంత పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ అవుతూ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఖర్చు పెట్టుకుంటూ ఈవెంట్ కూడా కలర్ఫుల్గా అందరూ బాగా ఎంజాయ్ చేసే విధంగా రెండింటి కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలనేటువంటి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ని కలెక్టర్ కూడా చెప్పడం, దాన్ని మేము కూడా ఆదేశపడుతూ మనం ఫామ్ చేసుకున్నాం, రోడ్ ఫామ్ చేసుకున్నాం. ఈసారి ఒక కొత్త రోడ్డుని దీంట్లో కొంత భాగాన్ని దాని మీద కూడా వెచ్చిస్తూ ఒక కొత్త రోడ్డుని మళ్ళీ ఫామ్ చేస్తాను. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, సో మెయిన్గా రోడ్స్, దెన్ ది శానిటేషన్, దెన్ యువర్ డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్, ఆల్ దీస్ ఇష్యూస్ విల్ బి అడ్రస్ వన్ ఆఫ్టర్ వన్. ఈ కార్యక్రమాలు అన్నింటిని కూడా దాంట్లో భాగంగా చేసుకొని ముందుకు వెళ్ళే దానికి ప్రయత్నం చేస్తాను. రేపు జరిగేటువంటి ఈ బీచ్ ఫెస్టివల్లో మరి అటు అన్ని ఈవెంట్స్ లైక్ బీచ్ కబడ్డీ, మరి బీచ్ వాలీబాల్, ఈ రెండు ప్రధానంగా అటు గర్ల్స్ అండ్ బాయ్స్ 6-6 టీమ్స్ స్టేట్ లెవెల్ టీమ్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా రైల్వేస్ కూడా ఈసారి పాల్గొంటూ ఉన్నారు. సో చాలా సీనియర్ ప్లేయర్స్ వస్తారు కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది. దీన్ని ఒక మంచి ఈవెంట్గా జిల్లా మొత్తం ఆ రోజు ఇక్కడే ఉంటుందన్న ఆశ్చర్యపోకలేదు. అటు క్రీడాభిమానులు, ఇటు పర్యాటకం మీద ఉన్నటువంటి అభిమానులు, ప్రత్యేకంగా సూర్యలంక సముద్ర ప్రాంతాన్ని చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇదొక గొప్ప అవకాశంగా ఆ 2 రోజులు జరుగుతుంది. మొదటి రోజు 2 రోజులు లీగ్ మ్యాచెస్ ఉంటాయి, 3rd డే 2nd డే ఈవినింగ్ కల్చర్ ప్రోగ్రామ్తో వైండింగ్ అప్ ప్రోగ్రామ్ ఉంటుంది. కల్చర్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. డీటెయిల్స్ విల్ ఫాలో వెరీ సూన్.